కాపాడులో రెండో రోజు సమ్మె విజయవంతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశావ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని సీఐటియు జిల్లా నాయకురాలు విజయమ్మ, సిపిఎం మండల కార్యదర్శి గురయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరుపోగురవి, కేవీపీఎస్ నాయకుడు ప్రవీణ్లు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కలసపాడు మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసు వద్ద రెండు రోజుల సమ్మెలో భాగంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశాన్ని రక్షించండి, ప్రజలను కాపాడండి అనే నినాదంతో అన్ని రంగాల కార్మికులు ఏకమై సమ్మెను జయప్రదం చేశారన్నారు. ఐసీడీఎస్ను, ఎన్హెచ్ఎం స్కీములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని, కార్మికుల హక్కులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు రమాదేవి, మేరమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాజమ్మ, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు తరుణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజులుగా జరుగుతున్న సార్వజనిక సమ్మేళనం జయప్రదం చేయండి. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి.